నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 182 మద్యం షాపుల నిర్వహణకు గాను ప్రభుత్వం జారీ చేసే లైసెన్సుల కోసం గెజిటెడ్ విడుదల చేశారు. నెల్లూరు నగరంలోని ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు గెజిటెడ్ విడుదల చేసి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. 2024-2026 గాను ప్రైవేటు వైన్స్ షాపులు నిర్వహించే లైసెన్సుల జారీ కోసం అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లాలో ఉండే అన్ని ఎక్సైజ్ స్టేషన్లలోని స్పెషల్ కౌంటర్లలో అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయని, అదే స్టేషన్లలో దరఖాస్తులు కూడా స్వీకరిస్తారని చెప్పారు. ఆన్లైన్ విధానంలో కూడా దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉందని అన్నారు. 11 తేదీ కస్తూర్బా కళాక్షేత్రంలో డ్రా తీయడం ద్వారా లైసెన్సులు జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందని, డ్రా తీసిన రోజు నుంచే ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి మద్యం షాపుల నిర్వహణకు అన్ని అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజున మన నెల్లూరు జిల్లాలో నూతన ఎక్సైజ్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడిన నూతన ఎక్సైజ్ పాలసీని గజిట్ విడుదల చేయడం జరిగింది. ఎక్సైజ్ సూపరింట్ ద్వారాగా మొత్తం నెల్లూరు జిల్లాలో 182 షాపులకి ఇష్యూ చేశాము కలెక్టర్ గారు. ఈ ఎక్సైజ్ పాలసీ 12/10/2024 నుండి 39/2026 వరకు ఉంటుంది. ఈ అప్లికేషన్స్ తీసుకోవటం ఈ రోజు నుంచి, అనగా 1 అక్టోబర్ నుండి 9వ తేదీ వరకు, 9 అక్టోబర్ 2024 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ జిల్లాలో ఉన్న, నెల్లూరు జిల్లాలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్స్లో ప్రతి స్టేషన్స్లో ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఎక్సైజ్ అధికారులు సిబ్బంది అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడే కాకుండా ఆన్లైన్లో కూడా ఎవరైతే ఉత్సాహవంతులు ఈ పార్టిసిపేట్ చేయాలనుకుంటారో ఆన్లైన్లో కూడా అప్లికేషన్స్ సమర్పించవచ్చు. 11వ తారీఖున ట్రయల్ ఆఫ్ లాట్స్ తీయటం జరుగుతుంది. కస్తూరిబా కళాక్షేత్రం నెల్లూరు నందు ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారాగా అప్లికెంట్స్ లాటరీ సిస్టంలో తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే నుంచి అన్ని ఫార్మాలిటీస్, రూల్స్ అన్నీ, అప్లికేషన్ ఫీజ్, కన్సర్న్డ్ షాప్ ప్రిమిసెస్ ఇవన్నీ కూడా మా అధికారులు వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ని మా స్టేషన్స్లో నెల్లూరు 1 స్టేషన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఎస్హెచ్ఓ నెల్లూరు 2, కావలి, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఉదయగిరి, కలిగిరి, ఇందుకూరుపేట, ఆత్మకూరు, పొదలకూరు, కందుకూరు, ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎస్హెచ్ఓస్ ఉంటారు. ఆ ఎస్హెచ్ఓస్ ఒక కౌంటర్ ఉంటుంది ఆ స్టేషన్లో, అక్కడ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్లు ఆన్లైన్లో కూడా అప్లికేషన్స్ తీసుకోవచ్చు, సమర్పించవచ్చు. దానికి గజెట్లో ఒక యుఆర్ఎల్ దాంట్లోకి వెళ్ళి మీరు అవన్నీ కూడా గజెట్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు అప్లికేషన్ సమర్పించుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా 2 లాక్స్ లైసెన్స్ ఫీజు ఎవరైతే చెల్లిస్తారో వారిని దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం అన్ని ఒక పాస్పోర్ట్ ఫొటోస్, 2 పాస్పోర్ట్ ఫొటోస్, ఐడి కార్డు ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తే దాని ప్రకారం వాళ్ళ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.